భాగవతానికి ట్రాన్సిషన్ అంటాం. ఇది ఎలా జరిగింది? అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఉదుటు జంప్ మాదిరి ఎలా చేయగలిగారు? రాముడి మీద ఇంత మక్కువ ఉన్నవాళ్ళు భాగవతానికి ఎలా వెళ్ళగలిగారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే అటు నుంచి ఇటు జరిగింది. నాకు మొదట బోధన భాగవతమే ఇష్టం. చాలా చిన్నతనం నుంచి కూడా మొదట్లో సి నారాయణ రెడ్డి గారు మందార మకరందాలు అనేటువంటి పేరుతోటి ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అది నేను ఎన్ని వందల సార్లు చదివానో గుర్తులేదు. చాలా చిన్న వ్యాఖ్యానం ఒక అనేటువంటి పుస్తకం. అప్పటి నుంచి పోతన భాగవతం మీద మక్కువగా భాగవత పద్యాలు చాలా చదవడం జరిగింది. సుమారు 2-3 వేల పద్యాలు నోటికి వచ్చాయి ఆ రోజుల్లో. అవన్నీ అంతేకాకుండా పద్యాలే కాకుండా పోతన రాసినటువంటి వచనం కూడా నోటికి వచ్చేసింది. వచనాలు కూడా పేజీలు చెప్పేటువంటి ఆనందం కలిగేది. ఆ సమయంలో పెద్దలు కొంతమంది ఏదో ఊళ్ళో పండితులు వాళ్ళందరూ కలిసి వీడిని ఇలా వదిలేస్తే బాగోలేదు, వీడికి ఏదైనా ఒక బిరుదు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. కారణం ప్రతిష్ట సుఖరీవిష్ట అని చెప్పి ప్రతిష్ట పేరు బిరుదులు వీటి కోసం ఏమిటి, అసలు ఇది భాగవతం చదవడం ఏమిటి, దానికి ఒక బిరుదును నేను తీసుకోవడం ఏమిటి అని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ వారందరి బలవంతం మీద సరే అది స్థిరపడింది. భాగవత విరించి అనేటువంటి పేరు వారు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నాకు పోతన భాగవతం మీదే ముందు ప్రేమ ఎక్కువ ఉండేది. కానీ తర్వాత రామాయణం, నేను సంస్కృతం బాగా చదువుకుని రామాయణం చదవడం వచ్చాక ఓ రకంగా చెప్పాలంటే భాగవతం జోలికి వెళ్ళి చాలా కాలం అయింది. ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ పుస్తకం రాయడం, దీనిలో రామాయణం చదవడమే ఒక ఉపాసనగా పెట్టుకుని ఒక రకంగా కృష్ణుడిని దూరం చేసుకున్నానేమో అని కూడా భయం వేస్తుంది నాకు, రాముడికి దగ్గర అవుతూ. అంతా అతడు ఒకటే, అది వేరే సంగతి. అయితే పోతనామాత్యుని ఆంధ్ర భాగవతంలో సప్తమ స్కంధంలో అత్యంత క్లిష్టమైన సమాసాలతో ఉన్నటువంటి నరసింహస్వామి స్తోత్రం ఏదైతే ఉందో వాటిని ఆలపించడం లేదా గుక్క తిప్పుకోకుండా చదవటంలో మీ అంత నిష్ణాతులు ఎవరూ లేరు అని ఒక నానుడి ఉన్నది, దాన్ని మా వీక్షకులకు అందిస్తే మేము కూడా పులకితులు అవుతాం, మా వీక్షకులు కూడా పులకితులు అవుతారు. ఇది ఒక ప్రక్రియగా ఒక క్రీడగా చేసి దానిలోని ఆ శబ్దాడంబరాన్ని ఆనందించడం ఒకటండి. నృసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని అనుభవించి ఆనందించి తరించడం ఒకటి. ఇందులో అనేకమైనటువంటి మంత్రగర్భితమైనటువంటి రహస్యాలు ఉన్నాయి అని చెప్పి పెద్దలు చెప్తారు. పోతన గారు వ్యాసుని భాగవతాన్ని తెలుగు చేసినప్పుడు కొన్ని చోట్ల పెంచారు, కొన్ని చోట్ల తగ్గించారు, కొన్ని చోట్ల విస్తృతంగా మూలంలో లేనటువంటివి కూడా కలిపారు. అలాగా అద్భుతంగా వ్యాస మహర్షి వాల్మీకి ఆవిర్భావాన్ని మనకి సంస్కృతంలో అందించినప్పటికీ కూడా పోతన గారు దాన్ని ఇంకా అద్భుతమైనటువంటి శైలిలో మన దాకా తీసుకొచ్చారు. ఇది చెప్పగలనో లేదో నాకు తెలియదు, తప్పులు లేకుండా చాలా కాలం అయింది దాని గురించి ఆలోచించి. అయినా మీరు అడిగారు కాబట్టి ప్రయత్నం చేద్దాం. గణపతి అనుగ్రహంతో ఎంతవరకు ముందుకెళ్తుందో చూద్దాం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆయన వెంటనే అడిగారు, ఇందుగలడు అందులేడని సందేహం పోలదని ఈయన సమాధానం చెప్పాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించగలవా అన్నాడు. ఆయన ఈ ప్రశ్న అడుగుతాడని తెలిసేమో ప్రతి స్తంభం కూడా నన్ను చూపిస్తే బాగుండు, నన్ను చూపిస్తే బాగుండు, నాలో ఉన్నట్టు చూపిస్తే బాగుండు అని పులకరించిపోతున్నాయట అన్ని స్తంభాలు ఆ సభామంటపంలో. సర్వాంతర్యామి అయినటువంటి విష్ణువు అప్పటికే ప్రతి అణువులోనూ ఉన్నాడు, కానీ ఇతడికి నమ్మకం కలిగించడం కోసం ప్రతి అణువులో ఇప్పుడు నృసింహ రూపంలో ఉన్నారు. ఇదివరకు మామూలుగా అంతర్యామి రూపంలో ఉండేవారు. సర్వాంతర్యామి అయి సర్వ విష్ణువు అనేటువంటి పేరే అది. విష్ణువు అనే మాటకే అర్థం వ్యాప్నోతీతి విష్ణువు. మొత్తం అంతటా ప్రతి అణువులోనూ ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో దానికి విష్ణువు అని పేరు. సో ఆ చైతన్య రూపంలో ఉన్నాయని ఇప్పుడు నృసింహ రూపంలో వచ్చి ఆగి ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు బయటకు వద్దామా అన్నట్టు. అప్పుడు అంత దానవేంద్రుండు
పరిగృహ్యమాన వైరుండును వైరాను బంధజాజ్వల్యమాన రోషానలుండును రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండునునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి అయిన హరినిందు చూపుమని కనత్ కనకమణిమే కంకణ క్రంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశ దిశల మిణుగురులు చెదర చెటిలి పెటిలిపడి బంభజ్యమారంభుగున మహాస్తంభంబు వలన ప్రళయవేలాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత జోహుష్యమాణ మహావలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాయంబులైన ఛట ఛట స్ఫట స్ఫటధ్వని ప్రముఖ భయంకరారావ పుణ్యంబులు జంజన్యమానంబులయ్యగసి ఆకాశకుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండి నన్ పట్టుజాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల సంకాశ భాసుర చక్రచాపహల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ చంక్రమృత వినమిద విశ్వ విశ్వంభరాభర ధౌరేయి దిక్కుంభి కుంభినస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగుండును గణగణాయమాన మణికింకిని గణముఖరిత మేఖల వలయ వలయత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నభీ వివరుండును ముష్టి పరిమేయ తనుత వినుతర సిద్ధ మధ్యుండును కులాచల సానుభావ సదృశ విశాల భక్షుండును దుర్జన దనుజభట దైత్య లతికాల విత్రాయమాన రక్షోరాగ భక్షోభాగ విశంకట క్షేత్ర చుంచులాంగలాయమాన శరణాగతి నయన చకోర చంద్రరేఖాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖర నఖరుండును శంఖచక్రగదాకుంతతోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళ అనేక భుజ శతభుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార శోభిత కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణుద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచరితాధరుండును కల్పాంతకాల భువన గ్రసన విరసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాదురిత తరళతరాజమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమంధర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్వర శ్వాస నిబిడ సంఘటన సంక్షోభ నాసికా వివర నిర్గత నిబిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సప్తసాగరుడును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభేల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాప సూర్యరోదగ్ర మహాభ్రూలతాబంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పడుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధకర్ణుండును మంధదండాయమాన మంధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల సీకరాకార భాసుర కేసరుండును పర్వాకర్మ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజగర్జన నినాద నిర్దడిత కుముద వామనై రావణ సార్వభౌమ ప్రముఖ దీపహరాది కర్ణకోటరుండును ధవళధరాధర దీర్ఘ దురవలి లోకనీయ దేహుండును దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథీ యాతుధాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యక సుపురంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణామీరస సంవితుండును మహాప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. ఇక్కడికి సెంటెన్స్ పూర్తవల, అక్కడ కామ పెట్టారే, ఇదంతా ఒకటే వాక్యం. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయా రచిత మగు యదార్థము చూడన్. అది చూసి అందరూ హడిలిపోయారు. లక్ష్మీదేవి ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయింది ఆ ఉగ్రరూపాన్ని చూసేటప్పటికి. అందరికన్నా ప్రేమగా దగ్గరగా అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శాంతపరిచింది ప్రహ్లాదు.
ప్రహ్లాదుని చేతకు తీసి నరసింహస్వామి అప్పుడు అన్నారట, ఏమయ్యా ఇంతమంది భయపడిపోయారు నన్ను చూసి, నీకేం భయం వేయలేదా ప్రహ్లాద అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, మా ఊళ్ళో ఇంతకన్నా భయంకరమైనది ఒకటి ఇంకోటి ఉందండి, దానికి నిన్ను చూసి ఎందుకు భయపడతాను. ఏమిటయ్యా నాకన్నా భయంకరమైంది అన్నారు, సంసారం అని చెప్పాడు. ఈ సంసారం ఇంతకన్నా చాలా భయంకరమైనది, దాన్నే మేము భరిస్తూ ఎదుర్కొంటున్నామే తెలిసి తెలియక, కాబట్టి నిన్ను చూసినా ఎందుకు భయపడతాను స్వామి అని ప్రహ్లాదుడు ఆయనకి మోకరిల్లాడు. ఆయన ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రహ్లాదుని నిమిరాడు శిరస్సు మీద. ఇది పరమాద్భుతమైనటువంటి ఘట్టం భాగవతంలో. నృసింహ ప్రహ్లాద ఘట్టమే అద్భుతం, అందులో నృసింహావిర్భావం ఇంకా అద్భుతం. ఇలాంటివి పోతన గారు అనేకం రాశారు. మనకి అక్రూరస్తవం అని ఒకటి ఉంటుంది, అక్రూరుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి స్తవం. క్షీరసముద్ర మథనం జరిగేటప్పుడు ఎలా జరిగిందో అద్భుతమైనటువంటి వచనం ఉంటుంది. అలాగే గజేంద్ర మోక్షంలో ఆ త్రికూట పర్వతాన్ని వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి గద్య ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా గద్యలు, పద్యాలు కాదు. ఒక చోట నేను చదివితే ఇంత సంస్కృతం మాకు ఎక్కడొస్తుందని మాకు తెలియదు అన్నారు, కానీ ఇది సంస్కృతం కాదు, తెలుగు. తెలుగు భాషని అంతకు గొప్పతనం ఏమిటంటే సంస్కృత భాష ఏమో అనిపించేటట్లుగా ఆ తెలుగు భాషలోనే అంతటి ఆనందాన్ని అందాన్ని చిందించారు పోతన మహాకవి.